మేడ్చల్ జిల్లా జాగృతి కన్వీనర్ ఉపల్ ఎమ్మెల్యేలతో ప్రాణహాని ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. కష్టార్జితంతో కొనుక్కున్న తన భూమిని జాగృతి నాయకులు ఆక్రమించుకున్నారని టిఆర్ఎస్ పార్టీకి చెందిన బాధితుడు రమేష్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఉపల్ చిలుకనగర్ లోని 153 గజాల స్థలాన్ని 2017 లో కొనుగోలు చేసినట్లు బాధితుడు కమిషన్ కు వివరించారు. ఈ భూమిపై కన్నుపడ్డ మేడ్చల్ జిల్లా జాగృతి కన్వీనర్ ఈగ సంతోష్ నకిలీ పత్రాలు సృష్టించి తనదే భూమి అంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయాడు. మాది ఉప్పల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంటున్నాము. టిఆర్ఎస్ జిల్లా కన్వీనర్, జాగృతి జిల్లా కన్వీనర్ ఈగ సంతోష్ నా ఫ్లాట్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ బెదిరిస్తున్నాడు. వేరే వాళ్ళతో ఫోన్ చేస్తున్నాడు. అతను సమ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పిఆర్ అని బెదిరిస్తున్నాడు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఎమ్మెల్యే సమ్ ఎవరో ఉన్నారని బెదిరిస్తున్నారు. వేరే వాళ్ళు నుంచి కాల్స్ వస్తున్నాయి. దాని గురించి ఈరోజు హెచ్ఆర్సీలో న్యాయం చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. నాకు వారి నుంచి ప్రాణహాని ఉంది. జాగృతి కన్వీనర్ ఈగ సంతోష్ నా ప్లాటుకు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. వేరే ఎందుకు అర్థం కావట్లేదు. కావాలని నిర్దేశంతో నా ప్లాట్ మీదకి వస్తుంది. ఉప్పల్ చిలకనగర్, ఉప్పల్ చిలకనగర్ ఆనంద్ నగర్, జాగృతి జిల్లా కన్వీనర్ మల్కాజ్గిరి ఈగ సంతోష్. అర్థం కావట్లేదు. దాని గురించే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కంప్లైంట్ తీసుకోవట్లేదు. అందుకనే హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఓన్ డాక్యుమెంట్ ఉందండి, రిజిస్టర్ డాక్యుమెంట్ ఇవి పెట్టామండి. ఫొటోస్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. న్యాయం కావాలని కోరుకుంటున్నాను. ఆ ప్లాట్ మీద